ఈరోజు కిరాణం మరియు సూపర్ మార్కెట్ అసోసియేషన్స్ వారు వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకొని నారాయణకేట్ మండలంలో చుట్టుపక్కల విలేజ్లలో కేసులు కరోనా కేసులు చాలా పెరుగుతున్నాయి చాలా తీవ్రంగా ఉంది కావున వాళ్ళు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకొని ఒక నిర్ణయం రావడం జరిగింది రేపటి నుంచి మే 2 వరకు డైలీ మార్నింగ్ 6 నుంచి 1 వరకు మాత్రమే షాప్స్ ఓపెన్ చేస్తాం మిగతా టైంలో క్లోజ్ చేసుకుంటాం కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మేము కొంత టైం వరకు ఓపెన్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకు మేము సహకారం కూడా అందిస్తామని చెప్పేసి మా తరపున మేము తెలియజేస్తున్నాం దయచేసి అందరూ చెప్పేది ఏంటంటే చాలా మంది కోవిడ్ నిబంధనలు పాటిస్తారు కొంతమంది పాటించడం లేదు వెహికల్స్లలో ఎక్కువ మంది పోవడము కిక్కిర్స్ పోవడము ఇక్కడ ఫంక్షన్లో ఎక్కువ మంది అటెండ్ కావడం ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు కానీ బర్త్డే ఏ ఫంక్షన్ కూడా బాగా చాలామంది అటెండ్ కావడం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా డిస్టెన్స్ పాటించి సోషల్ డిస్టెన్స్ పాటించి జాగ్రత్తలు తీసుకొని అటెండ్ తక్కువ మందితో చేసుకోగలరని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి ఒకవేళ అలా పోతే ఎవరు వెహికల్లో కానీ ఎక్కడైనా చాలామంది పోతే ఖచ్చితంగా మేము కేసులు బుక్ చేస్తాం కేసులు బుక్ చేసి వెహికల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది అందులో ఉన్న షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ మెయిన్గా మేము హెచ్చరిస్తున్నది ఏంటంటే ఎక్కువ మంది తాండాల నుంచి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ తాండాల నుంచి పెళ్లిళ్ళకి సీజన్ పెళ్లిళ్ళ బట్టలకు అని చెప్పేసి షాపింగ్ అని చెప్పేసి చాలామంది రావడం జరుగుతుంది అక్కడ తాండాల్లో కూడా కరోనా కేసులు ఉన్నాయి చాలా ఉన్నాయి వాళ్ళని కూడా ఎవరిని కూడా దగ్గరికి రానివద్దు కొంచెం డిస్టెన్స్ పాటించి తక్కువ మంది తీసుకోవాలి ఎవరైనా బాగా మంది చాలామంది ఎంట్రీ చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం ఎక్కడైనా నగిపిస్తే మాత్రం కేసులు బుక్ చేసి వాళ్ళపైన షాప్ ఓనర్స్ పైన కేసులు బుక్ చేసి కోర్టులందు ప్రవేశపెట్టడం జరుగుతుంది సో ఇలాంటి జాగ్రత్తలు చాలా షాప్ ఓనర్స్ కఠినంగా హెచ్చరిస్తున్నాం మీరు ఖచ్చితంగా తక్కువ మందిని ఎంట్రీ చేసుకోవాలి లోపలికి వీలైనంత త్వరగా ఒకరు ఇద్దరు అంతకంటే తక్కువనే ఎంట్రీ చేసుకోవాలి ఒక ఎక్కువ చేసుకుంటే మాత్రం మేము చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా అని చెప్తున్నాం किराना एसोसिएशन प्रेसिडेंट की तरफ से नारायणखेड़ में हम लोग सब दुकान वाले कल 25/4/2021 से मई की 2 तारीख तक सुबह 6 बजे से लेके शाम दोपहर के 1 बजे तक दुकान खुले रखने का फैसला कर लिए हैं हम सब अपनी तरफ से और इसके लिए हम लोग एक मेमोरेंडम म्यूनसिपल ऑफिस में म्यूनसिपल कमिश्नर और चेयरमैन को दिए हैं और एक दूसरा पुलिस स्टेशन में सब इंस्पेक्टर ऑफ पुलिस को एक दे रहे हैं और ये सब हम इसमें पूरे सुपर मार्केट्स किराना शॉप्स गली में भी जितने किराना शॉप्स हैं पूरे दुकाना सब बंद करना है सब अपनी तरफ से खुशी से बंद कर रहे हैं इसमें किसी से ज़बरदस्ती नहीं है सब मिलके 1 बजे के बाद बंद कर देना है 1 बजे के बाद सब मिलके दुकान बंद कर देने का है ये पुलिस को मेमोरेंडम उसके लिए स्ट्रिक्ट एक्शन लेते हैं बोल के बोले और म्यूनसिपल ऑफिस में भी दिए हैं उन्होंने भी अनाउंस कर रहे हैं और उन्होंने भी बोले कि इसके लिए हम स्ट्रिक्ट एक्शन लेंगे बोल के आपके एसोसिएशन की तरफ से 2000 रुपये फाइन रखे हैं राजू नैन नारायणपेट किराणा वर्तक संघं माड़ना मुख्य विषय मेम निर्णय अंदर किराणा व्यापार अंदर कल चर्चा दाने विषय किराणा षापने पद्दन 6 గంటల నుంచి 1 గంట వరకు మాత్రమే తెరిచి ఉంచబడతాయి మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి వరకు మరి రేపు అంటే తెల్లారి 6 గంటల వరకు మూసి ఉంచబడతాయి కావున ఈ విషయాన్ని గమనించి ప్రజలందరూ కిరాణా వ్యాపారులకు సహకరించగలరని కోరుతున్నాం ఈ విషయం ఎందుకు రిస్పాన్స్ విశ్లేషణ అంటే కరోనా మహమ్మారి రోజు రోజుకు నారాయణపేట పట్టణంలో విజృంభిస్తున్న కారణంగా మాలో కొందరి వ్యాపారులకు కరోనా సోకిన కారణంగా ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది కావున ఇది విషయాన్ని గమనించి ప్రజలందరూ మాకు సహకరించగలరని కోరుతున్నాం నమస్తే ఇవాళ నారాయణగేడ్ పట్టణంలోని వివిధ కిరాణా షాప్ యూనియన్స్ అసోసియేషన్స్ మెంబర్స్ అందరూ మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది వాళ్ళందరూ తేదీ 25/4/2021 నుండి కరోనా పెరుగుతున్న కారణంగా నారాయణగేడ్లో కరోనా విపరీతంగా పెరుగుతున్న కారణంగా వాళ్ళందరూ ఒక మంచి నిర్ణయానికి వచ్చారు తేదీ 25/4/2021 నుండి 2/5/2021 వరకు
उदय 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు వాళ్ళ యొక్క కిరాణా షాపులు నడిపించుకొని మిగతా 1 గంటల తర్వాత నుంచి మిగతా సమయమంతా కూడా వాళ్ళు కిరాణా షాపులు బంద్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు స్వచ్ఛందంగా కావున ఇది మిగతా కిరాణా వాళ్ళు కిరాణా షాప్ వాళ్ళు మిగతా అందరూ కూడా దీన్ని పాటించి నారంగేడులో కరోనా ప్రబలకుండా చూస్తూ ఈ సమయాన్ని వాళ్ళు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా వాళ్ళ యొక్క షాపులు గాని మిగతా బిజినెస్ వాళ్ళు గాని కొంచెం సహకరించి వాళ్ళు కూడా బంద్ చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ ఎవరైనా దీనికి విరుద్ధంగా గాని ఎవరైనా చేస్తే చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకోబడతాయి మళ్ళీ కంటిన్యూ చేయాలి నారంగేడులో గల వివిధ కాలనీలలో చిన్న చిన్న షాపులు కూడా సూపర్ మార్కెట్లు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు కూడా ఈ వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి అనుసరించి ఖచ్చితంగా వాళ్ళు కూడా 1 గంటల నుంచి మిగతా టైం మొత్తం మధ్యాహ్నం 1 గంటల నుంచి మిగతా టైం మొత్తం బంద్ ఉంచాలి ఖచ్చితంగా లేని ఎడల వారిపైన మున్సిపల్ తీసుకునే చర్యలకు వాళ్ళు ఇది బాధ్యత వహించాల్సి వస్తుంది Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.